అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి సి లాంగ్వేజ్ ఒక 10 డేస్లో ఏ విధంగా నేర్చుకోవాలనేది నేను ఒక రోడ్ మ్యాప్ చెప్తాను. సో ఎక్సలెంట్ ఉంటుంది వీడియో అయితే, మీరైతే పూర్తిదాకా వీడైతే చూడండి. సో నేను డే బై డే, ఫస్ట్ డే ఏం చేస్తారు, సెకండ్ డే ఏం చేయాలి, థర్డ్ డే ఏం చేయాలి, అట్లా 10 డేస్ ఏం చేయాలి, 10 డేస్ తప్పకుండా నేను చెప్పినట్లు పాటించండి, మీకు 99% సి లాంగ్వేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ డే ఏం చేయాలి, ఫస్ట్ డేకి ముందు మీకు అసలు ఈ సి లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ముందు ఏమన్నా రావాలా అది చెప్తాను ఫస్ట్. సో మీకు సి లాంగ్వేజ్ నేర్చుకునే ముందు మీకు లైక్ వేరే ఏం తెలియకున్నా కానీ ఎట్లీస్ట్ అసలు కంప్యూటర్ని ఆపరేట్ చేయడం తెలియాలి ఫస్ట్. అండ్ నెక్స్ట్ అయితే లైక్ ఏ విధంగా ఇన్స్టాలేషన్స్ చేసుకుంటాం, ఏ విధంగా అన్ఇన్స్టాల్ చేసుకుంటాము, అసలు కమాండ్ ప్రాంప్ట్ అంటే ఏంటి, అసలు లైక్ ఫోల్డర్ అంటే ఏంటి, ఫోల్డర్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాం, ఫైల్ ఎట్లా, ఓకే మినిమం కంప్యూటర్ బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది. ఈ మాత్రం నాలెడ్జ్ ఉంటే నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ డే ఏం చేస్తారంటే ఫస్ట్ సి లాంగ్వేజ్ అంటే ఏంది. ఓకేనా? సి లాంగ్వేజ్ అనేది ఒక ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సి లాంగ్వేజ్ని మనకి కనిపెట్టింది ఎవరంటే డెన్నిస్ రిచీ. అట్లా మీరు సి లాంగ్వేజ్ సంబంధించిన ఇంట్రడక్షన్ చూస్తారు. ఓకే, డైలీ 2 అవర్స్ మాత్రమే, ఎక్కువద్దు. ఓకే, సో ఈ 2 అవర్స్లో 1 అవర్ ఇంట్రడక్షన్ చూసిన అండ్ ఇంకొక 1 అవర్ ఏం చేస్తారంటే ఇన్స్టలేషన్స్ చేస్తారు. సో సి లాంగ్వేజ్కి మీరు డిఫరెంట్ ఐడీస్ యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? కొంతమంది అయితే లైక్ విఎస్ కోడ్ యూస్ చేసుకుంటారు, కొంతమంది అయితే టర్బో సి యూస్ చేస్తారు, కొంతమంది అయితే సి ఫ్రీ చేస్తారు. సో అది మీ ఇష్టం, ఏదైనా ఒకటి ఇన్స్టాల్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను పేరు, సి ఫ్రీ, టర్బో సి ప్లస్ ప్లస్, విఎస్ కోడ్ సో వీటిలో ఏదైనా కూడా మీరు చేసుకోవచ్చు. ఎక్లిప్స్ కూడా ఉంటుంది, ఎక్లిప్స్ కూడా చేసుకుంటే చేసుకోవచ్చు. సో ఏ ఐడి అయితే సి లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుందో ఆ ఐడి మీరు ఇన్స్టాల్ చేసుకొని లైక్ మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ డే అయిపోయింది, ఫస్ట్ డే ఏం చేస్తారు, ఇంట్రడక్షన్ చూస్తారు, దాని తర్వాత ఇన్స్టలేషన్స్ చేస్తారు. సెకండ్ డే మీరు ఏం చేస్తారంటే టాపిక్స్ చెప్తాను చూడండి, 3 టాపిక్లు చెప్తాను. సెకండ్ డే వచ్చేసరికి కామెంట్స్, వేరియబుల్స్, డేటా టైప్స్. కామెంట్స్, వేరియబుల్స్, డేటా టైప్స్, ఈ 3 టాపిక్స్ మీరు 2 అవర్స్ సెకండ్ డే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? థర్డ్ డేకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే కండిషనల్ స్టేట్మెంట్స్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఈ 2 టాపిక్స్ కంప్లీట్ చేస్తారు. ఇది థర్డ్ డే. ఫోర్త్ డే ఏం చేస్తారంటే మీరు ఫంక్షన్స్. అండ్ ఫిఫ్త్ డే వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే అరేస్. ఓకే, అరేస్. అండ్ సిక్స్త్ డే వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే స్ట్రక్ట్ యూనియన్ ఎనుమరేషన్. ఓకేనా? సో దాని తర్వాతకి ఏం చేయాలంటే ఇవన్నీ కూడా నేర్చుకుంటారు కదా. లాస్ట్ ఏం నేర్చుకోవాలంటే ఫైల్ హ్యాండ్లింగ్ నేర్చుకోవాలి. దాంతోపాటు ఇవన్నీ పర్ఫెక్ట్ అయిన తర్వాతకి అప్పుడు పాయింటర్స్కి రండి, పాయింటర్స్కి. సో పాయింటర్స్ నేర్చుకున్న తర్వాతకి మీకు 8 డేస్ దాకా అయిపోతుంది. ఓకే, 8 డేస్ దాకా అయిపోతుంది. లాస్ట్ మీకు ఒక 2 డేస్ మిగులుతుంది. ఓకే, ఈ 2 డేస్లో ఏం చేస్తారంటే నైన్త్ డే రోజు మీరు ఏవైతే ఇవన్నీ నేర్చుకున్నారో అవన్నీ ప్రాక్టీస్ చేసి, ఒక 2 అవర్స్ ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు దీనికి సంబంధించిన చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి, లైక్ ప్రైమ్ నెంబర్స్ అని, ఫ్యాక్టోరియల్స్ అని, లేకపోతే మీకు లైక్ ఫిబొనాకి సిరీస్ అని, నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ ఎలా చేసుకోవాలని చెప్పేసి, సో చిన్న చిన్న స్వాపింగ్ ఎట్లా చేస్తారని చెప్పేసి, అట్లా చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేస్తారు. ఓకేనా? సో టెన్త్ డే ఏం చేస్తారంటే లైక్ దీనికి సంబంధించిన ఇందాక నేను చెప్పిన ప్రోగ్రామ్స్ అవన్నీ ఉన్నాయి కదా, లైక్ లిటిల్ బిట్ కొద్దిగా అడ్వాన్స్గా లైక్ సి లాంగ్వేజ్ యూజ్ చేసి క్యాల్కులేటర్ బిల్డ్ చేయడం కానీ అట్లాంటివి యూజ్ చేస్తారన్నమాట. అంటే ఓవరాల్గా ఫస్ట్ డే నుంచి టెన్త్ డే వరకు మీరు నేను చెప్పినట్లు ఫాలో అవుతే డైలీ 2 అవర్స్ షూర్గా నేర్చుకోవచ్చు. ఒకసారి మళ్ళీ టాపిక్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ డే వచ్చేసరికి ఇంట్రడక్షను, ఇన్స్టలేషను. సెకండ్ డే వచ్చేసరికి వేరియబుల్స్, కామెంట్స్, అండ్ దాని తర్వాతకి డేటా టైప్స్. థర్డ్ డే వచ్చేసరికి మీకు ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్. ఫోర్త్ డే వచ్చేసరికి మీకు ఫంక్షన్స్. ఫిఫ్త్ డే వచ్చేసరికి అరేస్. సిక్స్త్ డే వచ్చేసరికి మీకు లైక్ స్ట్రక్ట్, యూనియన్, అరే స్ట్రక్చర్ అంటారు, ఓకే, యూనియన్, ఎనుమరేషను. అండ్ సెవెంత్ డే వచ్చేసరికి మీకు అరేస్. ఓకేనా? ఎయిత్ డే వచ్చేసరికి ఫైల్ హ్యాండ్లింగ్, అండ్ దాంతోపాటు మీకు పాయింటర్స్. నైన్త్ డే నేను ఇందాక చెప్పిన చిన్న చిన్న ప్రోగ్రామ్స్. ఓకేనా? అండ్ టెన్త్ డే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తారన్నమాట. సో ఈ 10 డేస్లో ఈ డైలీ 2 అవర్స్ మీరు కష్టపడితే షూర్గా మీకు సి లాంగ్వేజ్ అనేది వస్తుంది,
ఓకే, మీకు ఒకవేళ సీ లైక్ సీ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో సీ లాంగ్వేజ్ ఫుల్ కోర్స్ ఉంది, అక్కడ నుంచి నేర్చుకోండి. ఓకే ఓకే బ్రో, సీ లాంగ్వేజ్ మన ఛానల్లో ఉంది, బాగానే ఉంది. మళ్ళీ ఏంటి, నాకు మెటీరియల్స్ కావాలి, నాకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, నా గిట్హబ్ లింక్. దానిలో మీకు సీ లాంగ్వేజ్ మెటీరియల్ దొరుకుతుంది, దాంతోపాటు మీకు సీ లాంగ్వేజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా దొరుకుతాయి. అండ్ మన ఛానల్ ప్లేలిస్ట్కి వస్తే మీకు సీ లాంగ్వేజ్ ఫుల్ ట్యూటోరియల్ ఉంటాయి, తెలుగులోనే ఉంటాయి. సో అక్కడ నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు. సో చాలామంది నాకు వేరే ప్రీవియస్ వీడియోస్లో నాకు డౌన్లోడ్ చేసుకోవడానికి రావట్లేదు అంటున్నారు. మీరు గిట్హబ్ ఓపెన్ చేసినప్పుడు నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, మీరు ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఏమవుతుందంటే గిట్హబ్ ఓపెన్ అవుతుంది. గిట్హబ్ ఓపెన్ తర్వాతకి మీకు అక్కడ గ్రీన్ కలర్ కోడ్ అని కనిపిస్తుంది, ఆ కోడ్ని క్లిక్ చేస్తే మీకు కింద డౌన్లోడ్ అని కనిపిస్తుంది, డౌన్లోడ్ జిప్ అని కనిపిస్తుంది. డౌన్లోడ్ అనేది చేయాలి, గుర్తుపెట్టుకోండి, మీరు తప్పనిసరిగా సిస్టంలోనే చేయాలి అది. ఓకేనా, అది సిస్టంలో మాత్రమే మీకు యూజ్ అవుతుంది, మొబైల్స్లో డౌన్లోడ్ అవ్వదు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీరు ఈ 10 డేస్ కన్నా మీరు ఒక డైలీ 2 అవర్స్ కన్నా చేసి నాకు రిజల్ట్ ఏ విధంగా ఉందో చెప్పండి ఒకసారి కామెంట్ సెక్షన్లో. అయితే మీరు ఒక 10 డేస్ ఫాలో అయిన తర్వాత నాకు వచ్చి కామెంట్ చేయండి, బ్రో నేను 10 డేస్ డైలీ 2 అవర్స్ పెట్టాను, మీరు చెప్పిన టాపిక్స్ కవర్ చేశాను అండ్ మీరు చెప్పినట్లు చేశాను, సో నేను నేర్చుకున్నాను అని ఎంతమంది పెడతారో చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ కామెంట్ చేయండి, ఎవరెవరు 10 డేస్లో నేర్చుకోగలుగుతారు, ఎవరెవరు నేర్చుకోలేరు అండ్ ఎవరెవరు నేర్చుకున్నారు, అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.